రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. సీఎం చంద్రబాబు విధేయతకు పట్టం కట్టారు. అబ్దుల్ అజీజ్ కు రాష్ట పదవి దక్కడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు నెల్లూరు నగరంలో భారీ ఎత్తున సంబరాలు చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కంగ్రాట్స్ అజీజ్ బాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట కార్యదర్శి రాజానాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు అన్ని మీడియాల్లో చూశాము, మరి తెలుగుదేశం పార్టీ మరి కూటమి పార్టీ సంయుక్తంగా కలిసి ఒక 20 కార్పొరేషన్స్ చైర్మన్స్ని అనౌన్స్ చేశారు. అందులో మొట్టమొదటి పేరు, నా పేరు అనౌన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మరి వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నామినీగా అంటే ఈ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అంటే డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు, దానికి ఒక ప్రక్రియ ఉంది, ఎలక్షన్ ప్రక్రియ. సో ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నన్ను ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ ప్రక్రియ ఇంకా 2-3 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి ఒకటి, భగవంతుడు ఆస్తులు, భగవంతుడు యొక్క దర్గాలు, మసీదులు, దీన్ని కాపాడడం, ఇటువంటి పని ఇవ్వడం ఎప్పుడు నేను ఊహించను కానీ లేదు. ఒక సెక్యులర్గా నేను అందరితో కలిసిమెలిసి ప్రజల నుంచి గతంలో కానీ పోటీ చేశాను నేను. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రత్యేకంగా ముస్లిం సోదరుల యొక్క అభ్యున్నతి కోసం, ముస్లిమ్స్ యొక్క భగవంతుని యొక్క ఆస్తులు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాయి, దీన్ని ఒక గాడిలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఒక పగడ్బందీగా దేవుని ఆస్తులు, అది ఏ మతంది అయినా కానీ దేవుని యొక్క ఆస్తులు, దాన్ని కాపాడడం మన ధర్మం. అటువంటి దానికి నాకు చైర్మన్ చేయడం, బహుశా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఎకరాలు దేవుని యొక్క భూములు ఉన్నాయి, దాన్ని కాపాడి దాన్ని సరైన మార్గంలో పెట్టి ఆ ఆస్తులు ఈ కమ్యూనిటీకి అభ్యున్నతి కోసం వాడడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే ఆ శాఖ మంత్రి వాళ్ళందరూ కలిసి మేము కలిసి నిర్ణయం తీసుకొని ఒక మంచి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని ఆస్తుల్ని కాపాడతారు, జాగ్రత్తగా చేశారు అని ఒక మంచి పేరు తీసుకొని అలాగనే ఆస్తుల్ని కాపాడే ఒక బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కానీ తెలియచేస్తాం. దేవుని ఆస్తులు కాపాడే బాధ్యత వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ముందు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బట్ అయితే పార్టీ కోసం తను మొదటి నుంచి రూరల్కి కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అంతా కూడా తిరిగి మేమిద్దరం ఎప్పుడు ఆనందములుగా ఉండేవాళ్ళం. ఎప్పుడు మాలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండేవి కాదు. ఆయన నాన్న అనేవాడిని, నేను తమ్ముడు అనేవాడిని, మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఈ పదవితో అతనికి ఆగదు. భవిష్యత్తులో ఏ దేవుని ఆస్తులు కాపాడుతున్నాడో పెట్టారో కాపాడేదానికి ఒక ట్రస్టీగా ఆ దేవుని ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా మంచి పదవులకు పోవాలని చెప్పి ఆ దేవుని కోరుకున్నా ఇంకా మంచి పదవులు వస్తాయని కూడా నాకు నమ్మకం ఉంది. నమస్కారం. C
శ్రద్ధాంజలి. మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా బుధవారం ఉదయం 6:27 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో ఇట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఒంగోలు మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి మరియు మాగుంట కుటుంబ సభ్యులు